మీరు సుఖంగా ఉండాలని ముందు మీకు మీ కుటుంబానికి మీ బిడ్డలకి తోడు నీడగుండి దేవుని ఆశీస్సులను ముందుగా మండుకుండాలని ప్రార్థిస్తూ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరిని ఎందుకంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి మాట్లాడాడు భగవంతుడు కూడా మాట్లాడితే ఇంకా భగవంతుడే లేదనే మాట ప్రతి ఒక్కరు చెప్తారు మనకు చాలా పవిత్రమైన హిందూ మతానికి సంబంధించిన కలియుగ వెంకటేశ్వర స్వామి దీవెనలు ప్రజలందరికీ ఉండాలని ఈ రోజు ప్రజలందరూ క్యాలెండర్ యొక్క ప్రభుత్వమే క్యాలెండర్ గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వారిని ప్రజలు దీవించాలని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మిండి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకందరికీ కూడా వందనాలు అర్పిస్తున్నాను నేను మీరు నన్ను కలబెడతారు లోకేష్ పాద యాత్ర అనేది మీరు అడిగినారు కాబట్టి పవిత్రమైన దేవాలయం నుంచి చెప్తున్నాను ఇది అబద్ధాలు అయితే దేవుడు నాకు పనిష్మెంట్ ఇస్తాడు ఒక పాదయాత్ర అంటే దానికి ఒక పటుత్వం ఉండాలి అది ఎడారి యాత్రగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్డు మేము రోడ్లు వేస్తే దానిపైన నడుస్తూ ఏమీ అభివృద్ధి కాలేదంటే అది సైకోకు సంబంధించిన పాదయాత్రగా కనబడుతున్నది కానీ ప్రజల సమస్యనిది తెలుసుకొని ఏం చేయబోతామనే పాదయాత్ర మాత్రం కాదు అది అందుకే చంద్రబాబు ఎప్పుడు కూడా నేను మారినానంటాడు మేనిఫెస్టోను పెడతాడు ఆ మేనిఫెస్టోలో మహిళా లోన్లు దోసినానంటాడు ఇండ్లు ఇచ్చినానంటాడు బ్రహ్మాండమైన అభివృద్ధి చేశానంటాడు ఆ మేనిఫెస్ట్ గెలిచిపోయాక మళ్ళీ కంప్లీట్గా ఔరంగజేబుకి ఏ విధంగా మనస్తత్వందో ఔరంగజేబు ఏ విధంగా అన్నదమ్ములకి దూరం చేశాడో చంపినాడో తండ్రిని ఏ విధంగా జైల్లో పెట్టాడో ఆ కోవకు చెందినటువంటి వాడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే శిలా పలకను కొట్టుకుంటా పోతూ అతను పాదయాత్ర చేస్తున్నాడు ఒక సర్పంచ్ కాదు ఒక ఎంపీటీ కాదు ప్రజల్లో పలుకుబడి లేనివాడు అది ఒక అది ఆ పాదయాత్ర వచ్చి శవయాత్ర కనబడుతున్నది పోతే పోతాడు పాదయాత్ర ఎక్కడ చూసినా శిలా పలకను కొట్టుకుంటా పోతుంటే అది సైకోలకు సంబంధించిన పాదయాత్రగానే భావిస్తున్నాను అతని గురించి ఎందుకంటే చిన్న పిల్లోడు ఏమి అనుభవం లేనివాడు మాటలు రానివాడు ప్రజల్ని మెప్పించలేనివాడు గ్రామాల్లో తిరగలేనివాడు ఏదో రోడ్ల పైన పరిగెత్తి ఏదో చచ్చుకుంటా పోతున్నాడు అతని గురించి మాట్లాడేదానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు నువ్వు పిచ్చోడు దగ్గరికి పోయినావంటే పిచ్చోడు ఏం చెప్తాడంటే పిచ్చోడు ఏం చెప్తాడో మెంటల్ వాడు ఏం చెప్తాడో ప్రజలకు తెలీదు అతను ఎప్పుడు ఉన్నాడో ఏం చేసినాడో అతనికి తెలిస్తే కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీడ ఇచ్చే చెట్టుని కోసేదానికి తిరుగుతూ ఉన్నారు ఓటీసులంతా ఓటైపోయినారు భూ కబ్జాదారులు ఓటైపోయినారు వాళ్ళందరూ పేదవాడికి చేసే అభివృద్ధి కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి యొక్క రామరాజ్యానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ నీడిచ్చే చెట్టును కొయ్యాలనే ప్రయత్నంతో వాళ్ళు పోతున్నారు ప్రజలు నీడిచ్చే చెట్టుని నిలబెట్టుకుంటారు జగన్ అని శాశ్వతంగా ముఖ్యమంత్రి చేస్తారు.